అందరూ కొంచెం ముందుకండి. నేను అందులో చెప్పండి, అంత స్త్రీతో అంత బాగా ఉంది. నెంబర్షిప్ పెట్టుకోండి, చేసుకోండి. సర్వీస్ కార్యక్రమం చేస్తే బాగుంటుంది నా ఆలోచన. ఎందుకంటే చాలా మంది అపార్టీ ఉన్నారు, అవన్నీ తెలిసిన కాబట్టి అనుభవాన్ని విషయం చేసుకుంటాను. ఇక్కడ కూడా వాళ్ళ టైం కూడా పెట్టారు స్కూల్లో. ఈ స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం పుస్తకాలు పెట్టలేదు రచయితలు. వాటిలో కూడా మీరు కూడా పుస్తకంగా మనమే కావాలి. మనలో చాలా కింది స్థాయి నుంచి వచ్చాను. ఈ స్కూల్లో సెవెంత్ నైన్త్లోనే చదివాను, ఎప్పుడు చదవలేకపోయాను. కానీ నాకు కూడా మంచి అవకాశం ఇచ్చారు. నేను రేజిస్టర్ చేయాను, రేపులో మంచి ర్యాంక్ సంపాదించాను. అలాగే సోషల్ సర్వీస్లో కూడా ముందున్నాను. ఈ అవకాశం ఇచ్చి నాకు కోరుకున్న స్థితితో ఆ దేవుడు నడిచినందుకు మీ అందరూ నాకు కోరుకున్నందుకు కృతజ్ఞతలు ముందుకున్నాను. నెక్స్ట్ చూడండి, మాట్లాడుతున్నాను. ఈ యొక్క కలిక అనేది అద్భుతంగా జరిగింది. ఇవాళ నా యొక్క కోరిక ఏంటంటే, ఈ సందర్భాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళి ఎందుకంటున్నాను, మనం ఏది ఆల్మోస్ట్ ఇష్ట అయిపోయింది మన అందరి కొట్టు ఆల్రెడీ మన అందరి కొట్టు పిల్లలు ఆల్రెడీ ఉందనుకున్నాడు. మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటే నా బాగా నచ్చింది. లేదు నా మనకి సపోజ్ ఇవాళ రామకృష్ణ దిండి పనిచేస్తున్నాడు ఇక్కడ రెడ్డి గారు. ఇక్కడ మన పిల్లలు ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మనకి గోపినాథ్ వాడు పిల్లాడంటే ఆ ఉండే అభిమానానికి లేకుండా ఉండే అభిమానం ఆడవాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నాయకరాజు ఉంది ఇక్కడ. అది మీకు ఏదో పట్టుకెళ్ళి పది కూడా జరుపుకోండి, ప్రతి భోజనం ఎప్పుడో కేసులు పెట్టేవాడు ఇక్కడ. మీ తనే ఉంటుంది కాబట్టి మీ పిల్లలు మీ మనం ఎవరు కూడా తనే వచ్చినట్లయితే మన సార్లు కంటే తన ఇంట్లో ఆల్రెడీ స్టేర్ అక్కడ. అది ఇది ఇప్పుడు డయాస్ మనం క్రియేట్ చేశాం కాబట్టి ఈ డయాస్ని మీరు ఉత్తరోత్తర మీకు ఎలాంటి పనులు ఉన్నప్పుడు కూడా మన సర్కిల్లో ఉపయోగించుకుంటే హ్యాపీ అయ్యేది, ఇద్దరు హ్యాపీ కలిగింది. సరే అంతే.
మందిర ప్రాంతంలో రామనాథ ఉత్సవాలయంలో రామనాథ కార్యక్రమాలయంలో ఉంటుంది. ప్రతి సంవత్సరము మీరు అందుబాటులో ఉంది, మీరు రావాల్సి ముందు మాకు ముందే తెలియజేయండి. దానికి ఇక్కడ అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనుకుని మాతో కలవడానికి అవకాశం ఉందని నేను ఈ సాధారణంగా తెలియజేస్తున్నా. మరి మా తపస్సు ఫలించడానికి లోపల పడిన మీరందరూ మీరందరూ పేరే కాదు, ఇవ్వాలి కాకుండా ఏమైతుందంటే వాళ్ళు వచ్చే ముందు వదిలినప్పుడు
వాళ్ళు నా పక్కన వాళ్ళు ఏమంటారు మా మీద వస్తే ఆమె ఇబ్బంది అయింది. మీలో మీరే కలిసారు చాలా తర్వాత కలిసారు, మీరు మీరు మాట్లాడుకుంటారా ఆమెతో మాట్లాడతారా, ఆమె ఏం మాట్లాడతారు ఏం సబ్జెక్ట్ మనం అందులో జూనియర్స్ లో కాదు కలుసుకోలేదు. ఎప్పుడు మా బాబుగారు పోషకాలు ఏం చేశాడు సీనియర్స్ని జూనియర్స్ని కూడా కలిపాడు అందరూ. నేను అన్న వద్దని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు ఆమె కాదు రాజ్ స్కీమ్ వస్తున్నాయి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ అన్నయ్య అన్న కాదు ఇప్పుడు ఎవరు తెలుసు కొంతమంది తెలుసు అందరికీ తెలియదు అని అంటే ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఇంకా తీసేసాం వాళ్ళు అందరికీ కూడా కింద అంటే మన బ్యాచ్కి జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఇంట్లో రాబడేసాం ఇంకా ట్యూర్గా ఇంకొక బ్యాచ్ పెట్టడం అని చెప్పారు అందరికీ ఉద్దేశం అక్కడ ఉంటారు పక్కన నేను సమయంలో నేను చేంజ్ కాలనీలో ఉంటాండి కనగిరి దగ్గర చేంజ్ కనగిరి దగ్గర అక్కడ గుంటూరులో వడకరాని దగ్గరలో ఉంటారు ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అంటే స్టేజ్ మీద మాట్లాడతాను ఇంత పెట్టకుండా వాళ్ళకి భయం ఉండదు మిగతా భయం ఉంటుంది మాట్లాడతాను. అయితే ఒకసారి స్కూల్లో ఏం చేశారంటే ఎయిత్ నైన్త్ ఒక ఎయిత్లో నైన్త్లో ఉన్నాం పద్యాలకు ఇప్పించారు అంటే పద్యాలు చదవడం అదే రిసైట్ చేసిన పోయింది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఆ మోర్ మీద మెయిన్ బిల్డింగ్ మోర్ మీద ఒక మైక్ పెట్టేసి అందులో ఎవరికి ఎదురుస్తే పద్యాలు అందులో ఆడట చదవడం పెట్టారు. పొరపాటు నా పేరు రాశారు అందులో నేను ప్రిపేర్ అయ్యాను అది నా పేరు తెచ్చాక నాకు చాలా ఊడిపోయినా నేను అయితే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది కాకపోతే మాకు ఇది అలవాటు చేశారు ఇంకొక రీతి అలవాటు చేసుకోవడం అయింది పాల్మండి ఫోన్ చేశారు ఇక అనుకుంటున్నాను అది కోటేశ్వరరావు హరీష్ కలిశారు ప్లాన్ చేశారు కొండపిల్ల ఉన్నారంటే సగం మంది కొండపిల్ల ఉన్నారు అంటారు కొంతమంది మాత్రమే బయట ఉన్నారు. హలో హలో తర్వాత సరే ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడారు వాళ్ళు ఎవరు కోటేశ్వరరావు నువ్వెవరు మాట్లాడేది పండు అంటాము ఓ చాలు ఎవరు ఫోన్ చేశారుగా కలిసి సమావేశం మొదటి సమావేశం ఎట్లా ఏంటి నిర్వహణ తర్వాత ఫోన్ నెంబర్స్ ఉండేటువంటి వాళ్ళ దగ్గర షేర్ చేసుకున్నాం ఎంత ప్రోగ్రామ్ త్యాగం చేసుకున్న తర్వాత రెండు మూడు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఒకటి ఒక మీటింగ్ ఒకళ్ళు ఎటెండ్ అయితే ఇంకో మీటింగ్ ఒకళ్ళు అటెండ్ కాలేదు. అయితే ముఖ్యంగా కోటేశ్వరరావు హరీష్ అంటే ఇప్పుడు పండు అనుకుంటుగా హరీష్ తర్వాత గోపినాథ్ తర్వాత డైరెక్షన్ ఏమో పాలమండి ఒక రకంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం హైజాక్ చేశాడు వాళ్ళని ఎట్లా చేయాలి విధంగా ఉంటే బాగుంటుంది అని సరే ప్రోగ్రామ్ ఎవరి దాకా ఒక దాకా వెళ్ళాలి కదా ఒక డైరెక్షన్లో వెళ్ళాలనుకున్నాం అది మొత్తానికి అయితే ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేశారు అందరినీ పాత మిత్రులని కలుసుకోవడం అయితే ఇందులో దాదాపుగా
సింగారెడ్డి పాలనలో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. సంతోషం విషయాలు ఎందుకంటే మేము ఖమ్మంలోనే ఉంటుంటాం కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కువ దగ్గరగా కలుస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మళ్ళా ఇంకో రకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే బహుశా సాధ్యపడకపోవచ్చు, చేసుకోలేకపోవచ్చేమో. ఏదైనా ఈ గ్రూప్లో ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకున్నాము, ఏదైనా మీ యొక్క ఫంక్షన్స్లో వాటిలో వీటిలో ఉన్నప్పుడు ఒకసారి ఆ గ్రూప్లో కనుక పోస్ట్ చేసినట్టయితే